Tara? एनटीआर कुटुंबंलो जरुगुतुन्न विषादालु इटुवंटि संघटन चूस्ता उंटे चाला बाध अनिपिस्तुंदि। एनटीआर नि प्रेमिंचे एवरैना सरे बाधपड़तारु कुटुंबंलो जरिगे विषयालकि। आ रोजु हरिकृष्ण मरणमे तट्टुकोलेनटुवंटि परिस्थितुल्लो इप्पटिकी बाधपड़ुतू उंटे इप्पुडु हठात्तुगा एनटीआर गारी चिन्न कूतुरु उमामहेश्वरी हठान् मरण मरींत बाध कल मुंदुगा आमे आत्मक शांति कलगालनी आमे कुटुंब सभ्युलकु ना प्रगाढमैन सानुभूति तेलियजेस्ता उन्नानु। सरे असलु एं जरिगिंदी एंटनेदी इदि कूडा ओक मिस्टरीगाने कनिपिस्ता उंदी। सोशल मीडियालो अनेकमैनटुवंटि वदंतुलु वस्ता उन्नायि। అందులో కొన్ని నిజం ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు। అయితే చంద్రబాబు లాంటి మనస్తత్వం, అతని లాంటి నీచమైన రాజకీయము, అతను హత్య రాజకీయాలు తెలిసినటువంటి ఎవరైనా సరే కొన్ని అనుమానించక తప్పదది। ఎందుకంటే శవరాజకీయాలు అతనికి వెన్నతో పెట్టిన విద్య। మొదటి నుంచి కూడా ఈ కుటుంబంలో ఒక శనిలాగా ప్రవేశించాడు ఈ కుటుంబంలో। అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ గారికి ఆయన కుటుంబానికి కష్టాలు ప్రారంభమైనేనే చెప్పుకోవాలి। ఇతను వచ్చిన తర్వాత ఇంటి పెద్దని ఆ కుటుంబం కోల్పోవడం జరిగింది। నా భర్త ఎన్టి రామారావు గారి మరణం రోజు కూడా ఆ ముందు రోజు ఏం జరిగిందనేది అందరికీ తెలుసు। ఆ ముందు రోజు నిజానికి ఆయన సింహగర్జన సదస్సుతో మళ్ళీ ఇతను చేసిన వెన్నుపోటుని, ఇతను చేసిన దుర్మార్గాల్ని ప్రజలకు చెప్పాలి అనే ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నటువంటి సమయంలో ఎన్టీఆర్ బయటికి వస్తే మళ్ళీ ఎక్కడ తన జీవితం, తన పొలిటికల్ జీవితం ఆగిపోతుందో, తన సీఎం పదవి పోతుందనే ఒక భయంతో ఎన్టీఆర్ గారికి రూపాయి కూడా అందనివ్వకుండా సరిగ్గా 18వ తారీఖు, అంటే తెల్లవారితే 18వ తారీఖు, 17వ తారీఖు రాత్రి గడిచిపోయి అర్ధరాత్రి గడిచిపోయి 3 గంటలకి ఎన్టీఆర్ గారు గుండెపోటుతో మరణించడం జరిగింది। ఆ గుండెపోటుకు కారణం ఏంటంటే 17వ తారీఖు ఎన్టీఆర్ గారి ఖాతాలో, అంటే బ్యాంక్ ఖాతాల్లో ఉండేటువంటి మొత్తం డబ్బును కూడా ఇతను స్తంభింప చేశాడు, అంటే స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు। అంటే ఎన్టీఆర్ బయటికి పోకూడదు, తనకి ఎగనిస్టుగా ఏ విధమైన కార్యక్రమాలు చేయకూడదు, ఆయన బయటికి పోతే నా అధికారం పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గం। అసలు ఆయన అధికారాన్ని పార్టీ పెట్టిన వ్యవస్థాపక అధ్యక్షుని కూల్చి ఆయన అధ్యక్ష పదవిని తీసేసి చివరికి ఆయన మరణానికి కూడా కారకుడైనటువంటి హంతకుణ్ణి నమ్మినటువంటి ఈ కుటుంబం నాకు చాలా జాలేస్తా ఉంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చూస్తే। ఎందుకంటే ఈ గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టుగా నీ తండ్రి హంతకుణ్ణి వీళ్ళంతా కూడా నమ్మారు। ఆ రోజు ఏదో లక్ష్మీ పార్వతిని ఒక బూచిగా చూపించి ఆమె వల్లే ఇదంతా చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు నిజమే అనుకున్నారు। కానీ ఆ తర్వాత జరిగిన కుటుంబంలో అన్నీ కూడా మనం గమనిస్తా వస్తే ఎన్టీఆర్ గారి మరణానికి అతనే కారకుడు। ఆ విషయం ఎన్టీఆర్ గారు చనిపోక ముందు కూడా ఆడియో వీడియోల్లో అన్ని నిజాలు ఆయన చెప్పారు, ఇతను ఎంత దుర్మార్గుడో, ఎటువంటి వెన్నుపోటు తనకు జరిగిందనేది। ఆ తర్వాత హరికృష్ణ ముందేమో మంత్రి పదవి ఇచ్చాడు, తర్వాత 6 నెలలు తిరగకుండానే మంత్రి పదవి లాగేశాడు, తర్వాత లాగేసి అతని మానసిక క్షోభకి ఎంతగా గురి చేశాడంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు అతను। హరికృష్ణ ఎన్నోసార్లు చంద్రబాబును చాలా తీవ్రంగా విమర్శించాడు, ఓ పార్టీ పెట్టుకున్నాడు, డబ్బు లేనటువంటి నా పార్టీ కన్నా అతని పార్టీకి ఏమి వస్తాయి, అలాగే అతన్ని ఎదిరించాలని ప్రయత్నం చేశాడు, అయినా అతను నాలాగే నిస్సహాయంగా ఉండిపోయాడు కానీ బాధతో చివరి వరకు కూడా। అందుకే ఈ రోజు కూడా ఆయన కొడుకులు కళ్యాణరామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరూ కూడా చంద్రబాబుతో మాట్లాడరు అసలు। దానికి కారణం అందరికీ తెలుసు, వాళ్ళ నాన్నకి జరిగిన ద్రోహానికి ఆ విధమైన ఫ్రస్ట్రేషన్లోనే ఆయన ప్రయాణం చేస్తూ మరణించటం జరిగింది। అంటే పరోక్షంగా ఒక రకంగా ఈ దీనికి కూడా చంద్రబాబు నాయుడే కారణం అని నేనైతే నమ్ముతున్నాను। ఈ కుటుంబంలో చిచ్చు పెట్టేటువంటి అధికారం నీకెవరిచ్చారు,
आ पार्टी पेदनी अधिकारण लाकुना सरे अदाटला उन्ची इप्पुडु ईमे मरणं कोड़ा ओका मिस्टरी गा मारिंदे नेटिजनलु चाला माटलाडुतुन्नारु अनेक विषयाल माटलाडुतुन्नारु अंदुलो कोन्नी नमदगिनी उन्नाई कोन्नी नमलेनी कोड़ा उन्नाई एदेमैना नी व्यक्तित्वं नी मनस्तत्वं नी दरिद्रमैनटुवंटि राजकीय अधिकार दाहं इवन्नी तेलिसिन मनिषिनि नेनु गनक ई कुटुंबंलो मनिषिनि गनक दीनि वेनक कूडा एदो उंदनि चेप्पि नेनैते नम्मुता उन्नानु एंदुकंटे ई सोशल मीडियालो वच्चिनटुवंटि वार्तल्लो अदे काकुंडा पोलीसुलु कूडा अन्नारु लेटर रासि उंडोच्चु अनि बागा चदुवुकुन्न अम्मायि ఆత్మహత్య చేసుకునే ముందు తప్పనిసరిగా ఒక లేఖ అనేది ఎవరైనా రాస్తారు చాలా మంది చూస్తా ఉన్నాం మనం డైరెక్ట్ గా ఫోన్ లోనే వాళ్ళు మాట్లాడుతూ చనిపోవటం చూస్తున్నాము కొంతమంది సూసైడ్ లేఖ రాసి ఆ కారణం ఏంటో చనిపోతున్నారు మరి ఇక్కడ లేఖ ఏమైపోయింది అది కూడా చంద్రబాబు నాయుడు ఎంటర్ అయిన తర్వాత ఆ ఉత్తరం మాయమైపోయిందని చెప్తున్నారు ఇదైతే నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ రోజు కోడెల శివప్రసాద్ మరణం మన కళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది ఇట్లాంటి జరిగినప్పుడు కోడెల శివప్రసాద్ కూడా ఎంత మానసిక క్షోభతో ఈ చంద్రబాబు చేసినటువంటి అవమానాలకి అతని కొడుకు చేసిన దుర్మార్గాలకి అతను బలైపోతే ఆ రోజు మా పార్టీని రాజకీయం చేసి మా పార్టీ మీద రుద్దాడు మా ప్రభుత్వం మీద తోసాడు అతను